ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపాలెం రోడ్డు వద్ద 44 ఎకరాలలో 1506 లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన జగనన్న నగర నిర్మాణంలో పేదలకు మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కలెక్టర్ పోలా భాస్కర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నూతన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో డాక్టర్ మాదాసి వెంకయ్యను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ మురళి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండపి, వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య, ఒంగోలు వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ అశోక్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత సున్నా వడ్డీని పక్కన పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళా సున్నా వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నా అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాదు ఆయన చెప్పాడు, అమ్మ ఒడి నేను వస్తే పిల్లల్ని చదివించేదానికి డబ్బులు ఇస్తాను, అమ్మ ఒడి కార్యక్రమం పెడతానని చెప్పి. ఈరోజు సంవత్సరానికి 7000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అమ్మ ఒడి కార్యక్రమానికి. అయినా కూడా ఏమాత్రం ఈ కరోనా టైంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులున్నా కూడా పిల్లల్ని చదివించాలి, వాళ్ళ తల్లికి తల్లి పేరు మీద డబ్బులు వేయాలనే ఉద్దేశంతో పోయిన జనవరి 9వ తేదీ నాడు 15,000 ప్రతి తల్లి పేరు ఇంటి పేరు వేశారు. మళ్ళా ఇప్పుడు ఈ జనవరి 9 మళ్ళా డబ్బులు వేద్దాం అనుకుంటే ఆ రోజు శనివారం అయింది, సెకండ్ సాటర్డే అయింది. శనివారం అవటం వలన 9వ తేదీ 10వ తేదీ ఆదివారం అవటం వల్ల బ్యాంకులు ఉండవు కాబట్టి జగన్ గారి ఉద్దేశం ఏంటంటే బటన్ నొక్కగానే మీ అకౌంట్లో పడాలి డబ్బులు. మరి బటన్ నొక్కితే బ్యాంకులు లేవు కాబట్టి అకౌంట్లో పడవు. అందుకని 11వ తేదీ నాడు సోమవారం మార్చి 11వ తేదీ నాడు జగన్ గారు బటన్ నొక్కుతారు, అమ్మ ఒడి కార్యక్రమం డబ్బులన్నీ కూడా మీ ఖాతాలో పడతాయని కూడా మీకు. ఇప్పుడు అందరూ కూడా వచ్చారు ఇళ్ల స్థలాలు కావాలని. మామూలుగా ఏం చేసేవాళ్ళు 10 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మళ్ళీ మేము తర్వాత ఇస్తాం మళ్ళీ కనపడండి అని చెప్పి ఏదో మీటింగ్ల కోసం పిలిచి చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మీకు ఇళ్ల స్థలాలు కాగితాలు మీకు పట్టాలు మీకు ఇచ్చి ఫ్లాట్లు మీకు ఇవ్వటం, మీ అందరు కూడా ఇవ్వటం జరుగుతుంది. భోజనం పెట్టి ఇస్తున్నాం. మీ గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళు తీసి జాగ్రత్తగా ఉండండమ్మ, దొంగలు బయలుదేరారు, చంద్రబాబు దొంగలు పంపిస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఈ అరాచకాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. నిన్న సింగరాయకొండలో ఈరోజు ప్రోగ్రాం ఉంటే అక్కడ ఏదో ఆర్చి పడిందని చెప్పి ఈ ప్రోగ్రాంని ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్చి ఏదో చిన్న ఇరిగిందని చెప్పి చెయ్యి ఇరిగిందని చెప్పి అది ఇప్పుడు 2 నెలలు జరిగిందంట. అది కూడా వాళ్ళే చేసి ఈ మీటింగ్లు ఆపాలని చెప్పి మీకు పట్టాలు రాకుండా వాళ్ళకి ఓచుకోలేకపోతున్నారు. ఇంతమంది పట్టాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏంది ఇది, ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి సృష్టించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఈ అరాచకాలని అడ్డుకునేదానికి గట్టిగా ఉండాలని తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరూ